ఈ సినిమాలో ట్రైలర్ చూస్తే కనుక టూ డిఫరెంట్ షేడ్స్లో మీ రోల్ కనిపిస్తుంది. పోలీస్ ఆఫీసర్ రోలు, బ్రిటిష్ వాళ్ళకి తగ్గి ఉండే రోలు, అలాగే తర్వాత పవర్ఫుల్ రోల్. సో ఫస్ట్లో వచ్చేసి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధము అని అంటున్నారు. తర్వాత వచ్చేసి ఇంకా ఇది ఎందుకు దాడి చేద్దాం పద అని అదొకటి. ఈ రెండు రోల్స్ ప్లే చేసేటప్పుడు మీ ఛాలెంజెస్ ఏంటి, ఎంత పవర్ఫుల్గా ప్లే చేస్తారు? రెండు కాదండి, మూడు షేడ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. మూడు వాటి క్యారెక్టరైజేషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. ఆ మూడు ప్లే చేసేటప్పుడు ఈచ్ క్యారెక్టరైజేషన్కి కావాల్సినంత ఎమోషన్ పీక్స్లో ఆయన డిజైన్ చేశారు. అండ్ యా రాజమౌళి గారు, ఇక్కడ సో మీ ప్రతి సినిమాలో కంటే ఈ సినిమాలో ఎమోషన్స్ ఎక్కువగా అనిపిస్తున్నాయి చాలా. వాళ్ళని ట్రైలర్లో చూస్తే కనుక ఆ మ్యూజిక్ ప్లే అవుతుంటే ఇందులో ఎంతవరకు ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయబోతున్నారు? రాజమౌళి గారు, రాంబాబు అండి, టీవీ ఫైవ్ నుంచి రాజమౌళి గారు. తెలుగు సినిమాని బాహుబలితో నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు. ఈ సినిమా చూస్తుంటే ఇంకా దాని మించి స్థాయిలో ఉంది. తెలుగు ప్రేక్షకులు ప్లస్ అందరి కోసం ముందు రోజు ఏమైనా ప్రీమియర్ వేసే అవకాశం ఉందా ఈ సినిమా? ఏదండి, ఈ సినిమాని ముందు రోజే ప్రీమియర్ వేసే అవకాశం ఉందా? ముందు రోజే ప్రీమియర్ అండి, అసలు ఆలోచించలేదండి. మీరు సడన్ గా అడిగేసరికి చాలా వెబ్సైట్స్ రాస్తా ఉన్నాయి, ఆల్రెడీ కమిట్ అయ్యారు, అన్ని థియేటర్స్ లో సెకండ్ షో క్యాన్సిల్ చేసి అయిపోతున్నారు అని లీగల్ గా వెయిట్ చేస్తారు ఫ్యాన్స్ అందరూ కూడా. మీరు అడిగేసరికి నాకైతే బ్లాంక్ అయింది. మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందా? మాకు వచ్చింది సార్. ఓకే, అంటే నిజంగా నేను డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాలండి. ఇఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ ఓకే విత్ మా దాని గారు, ఓకే అంటే డెఫినెట్లీ ప్రాపర్లీ. దాని గారిని క్వశ్చన్ అడుగుతామండి నెక్స్ట్. దాని గారు, స్టేట్ అన్ని ఇండియా మొత్తం ఓకే గారు, ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం టికెట్ విషయంలో కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ విషయంలో ఆ విషయాన్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఎన్టీఆర్ గారు సహాయం ఏమైనా తీసుకుంటున్నారా? ఆయన ఆప్తమిత్రులు ఇద్దరు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు కదా. రాంబాబు గారు అడిగిన క్వశ్చన్కి, ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో రేట్లు తగ్గించారు, అది ఏ సినిమాకి వర్క్అవుట్ కాదు పెద్ద సినిమాలకి బికాజ్ ఆఫ్. అయితే స్టిల్ మేము ట్రై చేస్తున్నాం ఇంకా గవర్నమెంట్తో, గవర్నమెంట్ పాజిటివ్గా స్పందిస్తుందని ఎదురు చూస్తున్నామండి. రాజమౌళి గారు, టీవీ నైన్ నుంచి రవిచంద్ర సార్. సరే, ఇండియా 1920 అన్నారు చరిత్రలో, భీమ్ అలాగే అల్లూరి సీతారామరాజు వీళ్ళిద్దరూ కలిసినట్లుగా ఎక్కడ ఆధారాలు లేవు, మీరు దాన్ని ఫిక్షన్ చేస్తున్నారు, ఎంతవరకు లిబర్టీ తీసుకున్నారు, అలాగే భావితరాలకి వీళ్ళిద్దరి గురించి కొత్త చరిత్రని అందించబోతున్నారా లేదా ఉన్న చరిత్రని ఏమన్నా డిస్కస్ చేసే అవకాశం? యాక్చువల్గా బిగినింగ్ మొదలు పెట్టినప్పుడు కూడా చెప్పానండి, కంప్లీట్లీ ఫిక్షన్. ఇందులో అసలు చరిత్రకు సంబంధించిన సంఘటనలు కానీ చరిత్రలో జరిగిన విషయాలు కానీ ఏది కూడా ఈ సినిమాలో లేదండి. వాళ్ళు కనిపించని 3-4 సంవత్సరాల్లో వాళ్ళ మధ్యన ఏదన్నా ఒక రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యి ఉంటే అన్న కంప్లీట్ ఫిక్షనల్ థాట్ మీద ఇది వెళ్ళాను తప్పితే అసలు ఇందులో అసలు చారిత్రాత్మక ఆధారాలు చరిత్రకు అసలు చరిత్ర కాదండి, ఇట్స్ ఫిక్షన్, కంప్లీట్లీ ఫిక్షన్. కొమరం భీము గురించి చెప్తున్నప్పుడు కొమరం భీముకు సంబంధించిన వాళ్ళ దగ్గర వెళ్ళి హోంవర్క్ చేయడం కానీ ఒకటి, లేదా జోడేఘాట్కి వెళ్ళి షూటింగ్ ఏమైనా చేయడం జరిగింది, అట్లాంటిది ఏమైనా జరిగిందా? లేదండి, అంటే ఇప్పుడు నేను బయోపిక్ తీస్తున్నాను అనుకోండి, వాళ్ళకి సంబంధించిన కట్ చేస్తున్నాను అనుకోండి, సో డెఫినెట్గా ఐ హ్యావ్ టు మీట్ దెమ్, ఐ హ్యావ్ టు నో అబౌట్ వాళ్ళ పర్స్పెక్టివ్లో అసలు వాళ్ళు ఎలా చూస్తున్నారు అదంతా నేను తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాలి. బట్ నేను యాంగిలే టచ్ చేయట్లేదు. అసలు కథే మొత్తం 95% కథ అంతా ఢిల్లీలో జరిగేది, ఇక్కడ జరిగేది కాదు. సో ఆ కైండ్ ఆఫ్ స్టడీ చేయలేదండి. బట్ మా స్టడీ అంతా ఇందాక తారక్ గాని చరణ్ గాని చెప్తుంటే నేను ప్రిపరేషన్ అని ఏదైతే చెప్తున్నారంటే, ఒక ట్రైబల్ జాతి ఆ రోజుల్లో ట్రైబల్ ఆదిలాబాద్లో ఉండే ట్రైబల్స్ ఎలా ఉండేవారు అంటే వాళ్ళ కట్టు బొట్టు వ్యవహారం దాని గురించి కాదండి, వాళ్ళ మానసిక స్థితి. ఒకప్పుడు ఒక రాజ్యంగా వెలిగిన గోండి జాతి, గోండి జాతి ఈవెన్ బిఫోర్ 1900s దే హ్యాడ్ అ గోండి సామ్రాజ్యం ఉండింది వాళ్ళకి. అలా ఉన్న వాళ్ళు తర్వాత అది పతనం అయిపోయి చాలా ఆపరేషన్ గురయ్యి నైజాం రూల్లో వాళ్ళు చాలా అన్యాయానికి గురి కాబడ్డారు. సో ఆ టైంలో వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది, సో వాళ్ళకి ఒక కాపురు ఉంటే అతని మానసిక స్థితి ఎలా ఉంటుంది, అతను ఎలా బిహేవ్ చేస్తాడు, అతని సిటీకి వస్తే అతని నడవడికి ఎలా ఉంటుంది,
అతని పని మీద వచ్చినప్పుడు అతని ఆలోచన సరళ ఎలా ఉంటుంది, అతని బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, దీని మీద విపరీతంగా ఎక్సర్సైజ్ చేసేవాడు. లైక్వైజ్ అల్లూరి సీతారామరాజు గారి గురించి, ఆ పాత్రల గురించి, ఆయన కథ గురించి, ఎరిగి సంఘటనల గురించి కాదు. హీఈస్ అ వెల్ లెర్న్డ్ మ్యాన్, పురాణాలు ఇతిహాసాలు అంత చదువుకునే వ్యక్తి, యోగి, ఆయన యోగ సాధన చేసిన యోగి. అలాంటి ఆయన ఏ విధంగా బిహేవ్ చేస్తాడు ఒక జనప్రపంచంలోకి వచ్చి వేరే దాంట్లోకి వస్తే? అగైన్ నేను అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడలేదు, ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత గుంభనంగా ఉంటాడు, ఎంత స్థితప్రజ్ఞతతో ఉంటాడు, దాని మీద మాక్సిమం వర్కౌట్ చేసాం. సో ట్రై, మా ఎక్సర్సైజ్ అంతా కూడా ఆ వ్యక్తిత్వాల మీద, పాత్రల మీద, వాళ్ళ ప్రవర్తన మీద కానీ హిస్టరీ మీద కాదే. ముస్లిం టాపిక్ కంటిన్యూ ఉంటుంది అండి ఇందులో. ఏదండి, మీరు ఇంతకు ముందు ట్రైలర్ లో చూపించినట్టు కొమరం భీమ్ క్యారెక్టర్ లో ముస్లిం క్యాప్ కనిపిస్తుంది, అవును. సో అది కంటిన్యూ ఉంటుందా ఇందులో? చూడండి, మీ సినిమాలు చూస్తారుగా, అజయ్ దేవగన్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది మరి వీళ్ళ మధ్యలో? మీరు ట్రైలర్ లో ఇంతకన్నా కథ ఇంకెవరన్నా చెప్తారా చెప్పండి, సినిమా ముందు ఇంకెవరైనా ఇంత కథ చెప్తారా చెప్పండి. అంత చెప్పిన తర్వాత కూడా ఇంక మొత్తం మీరు స్క్రిప్ట్ బుక్ ఇచ్చేయమంటున్నారు మీకు. రాజమౌళి గారు, మీరు ఏమీ చెప్పలేదు, యూ హావ్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. థ్యాంక్ యూ అండి, వెరీ సక్సెస్ఫుల్ యూ హావ్ గివెన్ ఏ కన్ఫ్యూజన్. ఎందుకంటే టూ డిఫరెంట్ పీరియడ్స్, టైం పీరియడ్స్లో ఉన్నటువంటి కొమరం భీమ్ అండ్ అల్లూరి సీతారామరాజును కలిపి సినిమా తీస్తున్నామని చెప్పి ఫస్ట్ నుంచి హ్యావ్ గివెన్ ద ఇంప్రెషన్. అండ్ తర్వాతకు వచ్చేటప్పటికి రామ్ చరణ్ క్యారెక్టర్ వచ్చేసి బ్రిటిష్ సైన్యంలో ఉండటం జనరల్ డయ్యర్ లాగా అనిపించాడు, వాళ్ళందరూ కొట్టడం అదంతా చూస్తుంటే. అట్లాగే తనది వచ్చినప్పుడు ముస్లిం గెటప్లోకి రావడం అనేటువంటి దట్ క్రియేటెడ్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కాంట్రవర్సీ. దోస్ థింగ్స్ ఆర్ నాట్ క్లారిఫైడ్. కెన్ యూ గివ్ ఏ క్లారిఫికేషన్ టు దట్ పర్టికులర్? My clarification is this, and it is completely fictional. మొత్తం కల్పితం. సో ఇంకా కల్పితంలో ఇంకా క్లారిఫికేషన్ ఉంటుందని కల్పితం చేసినప్పుడు మొత్తం అంతా కల్పనే. నెక్స్ట్ పోతే మహాసంగ్రామం తర్వాత ద ట్రూ స్పిరిట్ ఆఫ్ ఏ మల్టీ స్టార్ సినిమా అనేటువంటిది దీన్నే చెప్పుకోవాల్సి ఉంటుంది అనుకో. బహుశా మధ్య మధ్యలో కొంతమంది పెద్ద హీరోలు, ఏజ్ గ్రేప్ గ్యాప్ ఉన్నటువంటి హీరోలు చేశారు తప్ప, ఏ టూ హీరోస్ ఆఫ్ ఈక్వల్ ఏజ్ అండ్ ఈక్వల్ స్టేచర్ ఉన్న వాళ్ళు చేయటం ఇదే. బట్ దే నీడ్ ఎ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీన్స్ అండ్ ద ప్రయారిటీస్. హ్యావ్ యూ మెయింటైన్ దట్ ప్రయారిటీ అండ్ దట్ ఈక్వాలిటీ అండ్ దట్ ఇమేజ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది చేశారా? నేను ఇంతకుముందు చెప్పినట్టండి, ఈ సినిమాలో రామ్ అండ్ భీమ్గా ఇద్దరు రెండు పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలకి నా కథ వర్కౌట్ అవ్వాలి అంటే ఆడియన్స్, నా సినిమాకి వచ్చిన ఆడియన్సు వాళ్ళ పట్ల ఈక్వల్గా ఎంపథైజ్ అవ్వాలి. వాళ్ళిద్దరినీ ప్రేమించాలి, వాళ్ళిద్దరి బాధ వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు నవ్వితే వీళ్ళు కూడా నవ్వాలి, అది ఈక్వల్గా చేయాలి. సో నా బ్యాలెన్స్ అంతా అదండి. చరణ్కి నాలుగు గుద్దులు ఉన్నాయా, తారక్ రెండు తండ్రులు ఉన్నాయా, ఇక్కడ లెంగ్త్ ఎంత ఉంది, అక్కడ లెంగ్త్ ఎంత ఉంది, ఆ కొలతలు అయితే వేసుకోలేదండి. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.